ఐబీపీ ఆస్మా తగ్గించే మొక్కలు థాయిలాండ్ నుంచి వచ్చాయి. థాయిలాండ్, చైనా వంటి దేశాల్లో విశేష గుర్తింపు పొందిన ఈ మొక్కలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కడియం నర్సరీకి చేరుకున్నాయి. ఆర్డిసియా క్రెనాటా బెర్రీ అనే పేరుగల ఈ మొక్కల నుండి వచ్చే పండ్లు రోజుకు 2 నుంచి 4 తింటే హైబీపీ, ఆస్మా వ్యాధులు కంట్రోల్లో ఉంటాయని ఆయా దేశాల వైద్యులు నిర్ధారించారు. అందుకే ఈ మొక్కలకు అక్కడ అధిక డిమాండ్ ఉంటుంది. వ్యాధుల నియంత్రణకే కాదు, ఈ మొక్కలు ఎన్నో ప్రత్యేకతలతో కనువిందు చేస్తున్నాయి. పైన ఆకులు ఉండి కింది భాగంలో ఎర్రని పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సాధారణంగా మొక్కలు పైభాగంలో లేదా కాండాలకు కాయలు కాస్తూ ఉంటాయి, కానీ అందుకు భిన్నంగా ఈ మొక్క కింద భాగంలో అమర్చినట్లు వీటి కాయలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కడియం మండలం కడియపులంక అంటే బుర్రిలంక జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ విజయదుర్గ నర్సరీలో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక్కొక్క మొక్క 10,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు నర్సరీ రైతు రావిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే హైబీపీ, ఆస్మా వంటి వ్యాధులు తగ్గాలంటే మరి అంత ధర ఇచ్చుకోవాల్సిందే.